కామారెడ్డి పట్నంలోని ఆర్పి నగర్ కాలనీలో సుమారు 500 మందికి పేద ప్రజలకు కాంట్రాక్టర్ కొండ అశోక్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి సందర్భంగా లాక్ డౌన్ నేపథ్యంలో 35 రోజుల నుండి దాదాపు 35 నుండి 40 రోజుల నుండి నేను రెగ్యులర్ గా మరి 32వ వార్డు 39వ వార్డు ఆర్గొండ కొండాపూర్ తర్వాత కొన్ని కాలనీస్ తో మేము నిత్యం అన్నం పొట్లాలు కూరగాయలు మేము రెగ్యులర్ ఇస్తున్నాం. ఈ రోజు ఆర్బి నగర్ లో కూడా ఇచ్చాం. ఆర్బి నగర్ లో ఏందంటే చాలా రోజుల నుండి ఇద్దాం అనుకున్నాం, ఇచ్చుడు కాలేదు. ఇంతమట్టు కూడా ఇక్కడ విజిట్ చేస్తున్న ప్రెస్ సోదరులు కూడా ఇక్కడ ఎవరు ఇయ్యలేరు, వీళ్ళు పేద ప్రజలు చాలా ఉన్నారని చెప్పి వీళ్ళు ప్రెస్ ద్వారా మాకు తెలిసింది. తర్వాత మేము విజిట్ చేసినాం. విజిట్ చేస్తే మా చింతకుండ విట్టలు అన్న వాళ్ళందరూ కలిసి సహాయ సహకారంతో వాళ్ళ ఫ్యామిలీ సహకారంతో మరి పక్క వారి సహకారంతో మరి ఈరోజు ఒక 3-4 రకాల కూరగాయలు 500 కుటుంబాలకు ఆర్బి నగర్లో ఇవ్వడం జరిగింది. మాకు ఎంతో హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే మేము లాస్ట్ 15 ఇయర్స్ నుండి కూడా మా వార్డు కూడా దీనికి అటాచ్మెంట్ ఉంటుంది, 32 వార్డు. మరి మేము కూడా ఇటు పరిశీలించినప్పుడు కూడా చాలా పేద ప్రజలు చాలా ఉంటారు కాబట్టి ఆ పేద మాకు మేము మా దగ్గర పనిచేస్తూ నేను ఒక కాంట్రాక్టర్ని కాబట్టి మరి పేద ప్రజలు అనేది దగ్గర దగ్గర నాకు ఎప్పుడు 100, 200, 300, 400 మంది నా దగ్గర పనిచేస్తుంటారు. వాళ్ళ కష్టం అంటే ఏందో నాకు తెలుసు. నేను వాళ్ళు తీసుకుంటే నేను ఎంతో హ్యాపీగా ఉన్నా. వాళ్ళు కూడా హ్యాపీగా చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర పనిచేస్తున్న ఉన్నారు, గుర్తుపడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇంకా ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు ఇప్పుడు ఇంకా దాదాపు మన కేసీఆర్ గారు 29వ తారీఖు వరకు చెప్పింది కాబట్టి వారికి ఈ ఆర్బి నగర్కు కానీ ఇంకేమైనా పేద ప్రజలు ఎక్కడైనా ఈ కాలనీ వాసులలో ఈ కామారెడ్డి పట్టణంలో ఎక్కడైనా ఉంటే తప్పకుండా ప్రెస్ ద్వారా నాకు ఇస్తే నేను తప్పకుండా వాళ్ళకు కూరగాయలు చిన్న చిన్న హెల్ప్ చేస్తా. భోజన ప్యాకెట్లు కానీ వాళ్ళకి కనీసం నేను ఏదో రకంగా వాళ్ళకు హెల్ప్ చేస్తా అని నేను ప్రెస్ ద్వారా తెలుపుతున్నా. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు కూడా మా నాయకుడు. మరి మేము కూడా ఒక కార్యకర్త లాగా మరియు మాకు మా గంపగోర్ధన్ గారు కూడా మరి కామారెడ్డిల చుట్టుపక్కల కూడా చాలా రెగ్యులర్గా మరి వారికి కూడా మరి నిట్టువేనన్న కూడా చెప్పినాం. మరి ఇంతకుముందు నిట్టువేనన్న కూడా ఇక్కడ 10-15 సంవత్సరాలు మరి పరిపాలించిండు. మరి అతన్ని కూడా నేను అన్న మీరు రండి మీ